ప్రతి కథ ఎక్కడో చోట ముగియాలి. మరి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రానికి ముగింపు లేదా? ఫుల్ స్టాప్ పెట్టేదెవరు? మధ్యవర్తుల చర్చలు ఫలిస్తాయా? ఆస్తుల పంపకాల లెక్కలు తేల్తాయా? ఇవన్నీ ఇప్పటికిప్పుడు క్వశ్చన్ మార్కే. దువ్వాడ ఎపిసోడ్లో ఎవరి వర్షన్ వారిదే. ఒక సీరియల్, ఒక సినిమాకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్లు, మలుపులు ఈ ఎపిసోడ్లో కనిపిస్తున్నాయి. మధ్యలో పార్టీ వ్యవహారాలు కూడా వచ్చాయి. ఒక కుటుంబ వ్యవహారం రచ్చకెక్కితే ఏం జరుగుతుందో ఇదో ఉదాహరణగా మిగిలిపోయింది. వాణి టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కల నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలోనూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కింజారపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా రాఘవరావే పోటీ చేస్తూ వచ్చారు. ఇది వాణి రాజకీయ వారసత్వం. అటు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి రాజకీయ వారసత్వం లేకపోయినా దూకుడు స్వభావం, రాజకీయాలంటే ఆసక్తి చూపడం, క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాను రాత్రికి రాత్రి రెడీమేడ్గా తయారైన నాయకుడిని కాదని, తనది 25 ఏళ్ల రాజకీయ జీవితం అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. సో రాజకీయ విషయంలో ఎవరి లెక్క వారిది, ఎవరి వర్షన్ వారిదే. విన్నవాళ్ళు ఏమీ జవాబు చెప్పలేని పరిస్థితి. టికెట్ రానంత వరకు ఆ నెలలు డేట్స్ నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను. టికెట్ నేను జగనన్నకు నచ్చజెప్పి ఆమెకు ప్రకటించాను కదా. ప్రకటించిన తర్వాత ఆమెకు టికెట్ వచ్చేసిన తర్వాత మరి మా జోలికి రాలా. మళ్ళీ ఎప్పుడైతే గ్రాఫ్ పడిపోయి టికెట్ నాకు వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసింది. అది అయిపోయింది ఎపిసోడ్. ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, ఆమె టీడీపీకి సపోర్ట్ చేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసింది. నాకు ఒక వారం క్రితం ఒక హెచ్చరిక పాస్ చేసింది ఒక అనుచరుడి ద్వారా. ఎంతవరకు మీ టైం, ఇప్పుడు నా టైం, త్వరలో స్టార్ట్ చేస్తాను చూడండి. ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే ఇష్యూ అంతా దివ్యల మాధురి చుట్టూ తిరుగుతోంది. అందరూ బాగున్నారు, మధ్యలో తానే ఎఫెక్ట్ అయ్యానంటున్నారు. తనపై పడ్డ మచ్చ ఎప్పటికీ తొలగిపోదని మదన పడుతున్నారు. అంతేకాదు, కార్ యాక్సిడెంట్ చేసుకుని సూసైడ్ చేసుకునేదాకా పరిస్థితి వెళ్ళింది. హాస్పిటల్లో అడ్మిట్ అయి డిశ్చార్జ్ కూడా అయ్యారు. వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆగి ఉన్న కారును ఢీకొన్నాను అని మాధురి చెప్పారు. లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూశారు కదా, ఎవరిని కూడా ఏదో చేయలేదు. తన క్యారెక్టర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మాధురి ఎమోషనల్ అవుతున్నారు. సో దువ్వాడ శ్రీనివాస్ ఒక ఫ్రెండ్ అని చెప్తే ఏవేవో అంటగట్టారంటున్నారు. సోషల్ మీడియాలో ట్రాల్స్ చూస్తున్నాను, అతి భయంకరంగా ఉన్నాయి నా మీద వచ్చే ట్రాల్స్. ఈ ట్రాల్స్ ని ఫేస్ చేస్తూ నేను సొసైటీలో తిరగలేను. నేను నాకు శ్రీని గారికి ఏమీ లేదు, అంత ఫ్యామిలీతో ఉన్నానన్నా సరే లైఫ్ లాంగ్ నన్ను నా మీద ఈ మచ్చ చెరపరు, నా మచ్చ ఇది ఉంటూనే ఉంటుంది. కాబట్టి నేను అతనితో ఒక ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పాను. అంతేగా నేను పెళ్లి చేసుకుంటాను, ఆవిడ డైవర్స్ ఇచ్చేయమనండి, ఆవిడ పిల్లలు వదిలేయమనండి నేను చెప్పట్లేదు. నా మీద ఈ మచ్చ ఉంటుంది కాబట్టి నేను అతనితో ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్గా ఉంటాను అని చెప్తున్నాను. తనపై గృహ హింస కేసు పెట్టడంతో విడాకుల నోటీస్ ఇచ్చానంటున్నారు దువ్వాడ. తన భార్య ఎన్నోసార్లు విడాకులివ్వాలని అడిగినా తాను పిల్లల కోసమే అడిగానంటున్నారు. ఆమె ఎన్నిసార్లు నాకు విడాకులు ఇవ్వమన్నా నేను ఇవ్వలేదు. ఆమె 10వ తారీఖున నా మీద గృహహింస చట్టం, డౌరీ హెరాస్మెంట్ చట్టం కింద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన రోజు 10వ తారీఖు డేట్తోనే ఆమెకు నేను విడాకుల నోటీస్ ఇచ్చాను అంటున్నాను. 10వ తారీఖు ముందు ఇవ్వలేదు, 30 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఎందుకు తెలుసా సార్? కుటుంబం పిల్లలని ఇవ్వలేదు. ఫైనల్ గా మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి ఆస్తుల దాకా వెళ్ళింది. రెండు వైపుల నుంచి కొందరు పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ఫ్యాక్టరీలు, భూములు, ఇండ్లు, ఫ్లాట్లు ఇలాంటి వాటి చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. ఇస్తున్నామని దువ్వాడ వర్గం చెబుతుంటే ఎక్కడిచ్చారో చెప్పాలని వాణి తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పాపకి పెద్ద పాపకి అద్దుతాన్ని మ్యారేజ్ చేశారు, రెండో పాప ఎంబీబీఎస్ చేస్తున్నారు. సంబంధించి అన్ని తండ్రిగా చూడ్డా సార్, మనహవరం సార్ చెప్పడానికి. ఎవరు పిల్లలు సార్?
వాళ్ళు ఎంత తిట్టినా కొట్టినా ఏం చేసినా ఎంత చేసినా ఇవన్నీ 6 నెలలో సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ 2 ఏళ్ళ గ్యాప్లోనే వాళ్ళు జాగ్రత్తగా మంచిగా చేసుకుంటే ఇప్పుడు ఏమీ ఉండదు. మరి ఇది ముదిరే వరకు తెచ్చి చేసిన తర్వాత ఒక అభద్రతా భావం, ఇవన్నీ ఏంటిది మన కొద్దిగా ఏముంది నేను అన్నీ చూసుకుంటున్నాను కదా అనే అంత ఉద్దేశంతోనే కానీ వాటికి అన్నిటికి కూడా వాళ్ళు వాళ్ళు అడిగేదానికన్నా ఎక్కువగా అన్నీ ఒప్పుకుంది మీడియా సమక్షంలోనే. న్యాయం జరగలేదు, ఏ గుడ్డు జరగలేదు, డిమాండ్స్ అన్నీ యాక్సెప్ట్ చేయలేదు. మీకు అలా చెప్తున్నాడు కానీ ఇందులో యాక్సెప్ట్ చేయలేదు. అది ఫెయిల్ అయిపోయినట్టే మూతబడిన ఫ్యాక్టరీ కానీ ఇల్లు కానీ ఇవన్నీ రాసి చేస్తాం, పిల్లల విషయంలో తోడుగా ఉంటాం అని చెప్పి మీడియాలో ప్రజలకు వినిపించడానికి అబద్ధాలు ఆడుతున్నారు తప్ప యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేదు, జరగని పని ఫెయిల్, బయటకు మాట చెప్పడం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం అందరూ అన్ని రాసి ఇచ్చానన్నాడు, ఏది డాక్యుమెంట్స్ చూపించండి, అది ఎంత అబద్ధం, ఇది అంత అబద్ధం. ఈ ఆస్తుల చర్చలు ఓవైపు జరుగుతుంటే ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధాన్ని ఆస్తి తగాదాగా మార్చారని అంటున్నారు ఆయన కుమార్తె హైందవి. తమతో 5 నిమిషాలు మాట్లాడితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. మాధురి మూడో వ్యక్తిగా వచ్చి ఇప్పుడు ఇంత రచ్చ చేస్తున్నట్టున్నారు. మీరు చూస్తున్నారు కళ్ళ ముందు జరిగేదాన్ని వాళ్ళు అబద్ధం చేసి చెప్తున్నారు. ఇంకా మీరు చూడండి దాన్ని కూడా ఆయన అబద్ధంగా చెప్పారంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఏంటి అంటే మా మమ్మీ అయితే తాలేదు, నేను 100% దానికి గ్యారంటీ ఇస్తాను. పోనీ ఆయన అన్నట్టే మా మమ్మీయే తీసుకొచ్చింది. ఆయన ఏమంటున్నారు, ఆయనకి ఆమెకి ఎన్నో ఓట్లు ఉన్నాయి అందుకే తీసుకొచ్చాను అని. అంతేగాని రాజకీయంగా అంటే పనిచేయడానికి తీసుకొచ్చారు కానీ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడానికో ఇల్లీగల్ ఎఫైర్ నడిపించడానికో తీసుకురాలేదు కదా. ఖచ్చితంగా నమ్ముతున్నారా మీరు మీ డాడీకినో మాధురికి మధ్యన ఇల్లీగల్ ఎఫైర్ ఉందని? ఉంది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మొన్న కూడా ఒక చాట్ చూపించాను, ఇంకా చాలా చాట్లు ఉన్నాయి, మీకు కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. 30 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ను తమ కుటుంబాన్ని వాణి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి. ఆస్తులన్నీ రాయం చేసుకుందన్నారు. 3 నెలలుగా తన కొడుక్కి భోజనం కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేశారని అన్నారు. మాధురిని ఇంటికి తీసుకొచ్చి శ్రీనివాస్ కు పరిచయం చేసిన వాణి ఇవాళ నిందలు వేస్తుందని ఆరోపించారు. ఆవిడకి పదవీ కాంక్ష, డబ్బు ఆశ, ఆవిడే చెయ్యే పైగా ఉండాలి. భర్త బాగుండడం ఆవిడకి ఇష్టం ఉండదు. వాళ్ళకి అన్నవారు లేని గొప్పలు చెప్పుకోవడం, మా పిల్లడి మీద అభండాలు. ముఖ్యంగా జరగడం ఏంటంటే ఎప్పుడూ 30 ఏళ్ళే యుద్ధమే. ఇప్పుడు అలా కాదు, 3-4 మాసాల నుంచి ఏం జరిగిందంటే పిల్లడికి భోజనం పెట్టకుండా చంపేద్దామని ఎప్పుడు గాజు సీసాలు పగలగొట్టడం, డంబల్స్ విసరడం, చంపేద్దామని అంతమందికి డబ్బులు ఇవ్వడం, పిలిచి స్వయం కూతురికే చెప్పి నువ్వు కారుతో మట్టించి అమ్మ చూసుకుంటాను నేను అని చెప్పడం. సో ఈ ఎపిసోడ్లో కొత్త పాత్రలు ఎంటర్ అవుతున్నా కొద్దీ కథ మారిపోతూ వస్తోంది. ఎటు చూసినా ఈ కథకు ఇప్పట్లో ముగింపు పడే దారి కనిపించట్లేదు. For more videos like this, subscribe Big TV channel.